మీతో నేను చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తామని అధ్యక్ష. అధ్యక్ష, ఒక్క విషయం ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తామని అధ్యక్ష, ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి దళితుడే అన్నారు. ఉప ముఖ్యమంత్రి రాజయ్యను చేసి, రాజయ్యను తొలగించి దళిత జాతిని ఘోరంగా అవమానించినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. రాజయ్యను ఎందుకు తొలగించారు, ఏ కారణం చేత తీసేసారు, ఏ కారణం చేత పక్కకు పెట్టారు అనేది ఈనాటికి ఆన్సర్ లేనటువంటి ఒక సందర్భంలో ఈరోజు దళిత జాతి అంతా తీవ్రమైనటువంటి నిరసనతో, తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నది. కాబట్టి ఆ సామాజిక వర్గం మా ప్రభుత్వానికి, మా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిందని చెప్పేసి సగర్వంగా అయ్యాలని నేను చెప్పుకుంటున్నా అధ్యక్ష. అదే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక దళితుడైనటువంటి మా బట్టి విక్రమార్కన్నను డిప్యూటీ సీఎం చేసి సగర్వంగా అదే ప్రగతి భవన్లో కూర్చోబెట్టి తన ఉందాతనాన్ని చాటుకున్నటువంటి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి అని చెప్పేసి చాలా గర్వంగా చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు దళితులను ఉద్ధరిస్తున్నాం, దళితులను అభ్యున్నత మేము ప్రభుత్వం తోడ్పడుతుందని చెప్పేసి గత 10 ఏళ్ళుగా చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష ఏం చేశారు అధ్యక్ష, దళితులకు సబ్ ప్లాన్ అన్నారు, సబ్ ప్లాన్ బాగలేదని చెప్పేసి సబ్ ప్లాన్ తీసేశారు, సబ్ ప్లాన్ తీసేసి రకరకాల పేర్లు పెట్టారు. కానీ అధ్యక్ష, నేను ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు రాజశేఖర రెడ్డి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిండ్రు. ప్రతి గ్రామంలో ప్రతి సంవత్సరము ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు వచ్చాయి, బీసీలకు బీసీ కార్పొరేషన్ లోన్లు వచ్చాయి, ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ లోన్లు వచ్చాయి. ఒక్కొక్క గ్రామానికి, పెద్ద గ్రామం అయితే 10 యూనిట్లు 15 యూనిట్లు 20 యూనిట్లు వచ్చేది, బీసీలకు కూడా 10 యూనిట్లు 15 యూనిట్లు 20 యూనిట్లు వచ్చేసేది. అట్లాగే వీటితో పాటు ఇండస్ట్రియల్ లోన్స్ కూడా ఎస్సీలకు ఉండేది. ఈ రకరకాల పేర్లు పెట్టేసి దాదాపుగా 5 సంవత్సరాలంటే పెద్ద గ్రామానికి 20 యూనిట్లు ఉంటే 5 సంవత్సరాలలో